కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్తో కలిసి యూ కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత. వృద్ధులకు సకాలంలో పెన్షన్లు అందకుండా చేసిన ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. పిఠాపురం నుంచి తాను బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్న వంగా గీతతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. గీత తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాడ వాడన వీధి వీధిన వెళ్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చెప్పి కూడా ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రచారం ఎట్లా సాగుతుంది? మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులు కలిసి ఉంటారు, మీకు చాలా మంది కలిసి ఉండి వాళ్ళ పెన్షన్ కోసం ఏ సమస్యలు మీరు దృష్టి తీసుకుంటారు? ఎన్నికలు ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా మా కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరం కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మాకు కూడా చాలా మంచి స్పందన ఉంది. మేము ఎప్పుడూ చూడనట్టుగా ప్రభుత్వానికి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. జగన్ గారు అయితే మాకు మెయిల్ చేస్తారు, జగన్ వారు మాకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతున్నారంటే జగన్ గారి మరి జగన్ గారి ఆలోచనలో ఎప్పుడూ జనం ఉంటారు, జనం గుండెల్లో జగన్ గారు ఉంటారు. ఇది అందరం మేము కూడా అర్థం చేసుకున్నది. అంతేకాకుండా ప్రజారంజక పాలన ప్రజా వ్యతిరేక పాలన అంటారు. ప్రజారంజక పాలన జగన్ గారిది, ప్రజా వ్యతిరేక పాలన ప్రతిపక్షాలది. ఒక్కటే ఉదాహరణ వాలంటీర్కి వ్యవస్థకి సంబంధించి ఈరోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు పెట్టి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి వాలంటీర్ని ప్రజలకి దూరం చేయడం, పెన్షన్దారులకి దూరం చేయడం అంటే 66 లక్షల పైన పెన్షనర్లందరికీ కూడా జగన్ గారు ఇచ్చిన ఫెసిలిటీని, జగన్ గారు ఇచ్చిన సౌకర్యాన్ని ఇంటికి పట్టుకొచ్చి గౌరవంగా ఇచ్చేవారు. వృద్ధులని మానవతా దృక్పథం మాత్రమే కాదు, ఇంటికి పేదవాడింటికి పట్టుకెళ్ళి చేతికి డబ్బు ఇవ్వడం అంటే ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు, ఆత్మగౌరవాన్ని ఇచ్చినట్టు. పేదవాళ్ళు డబ్బుకు పేదవాళ్ళు కావచ్చు, బట్ ఆత్మగౌరవానికి పేదవాళ్ళు కాదని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఆ రకంగా చేస్తే ఈరోజు మీరు ఎవరి దగ్గర నుంచి లాగేసుకున్నారు? మీరు ప్రజల దగ్గర నుంచి లాగేసుకున్నారు. అసలు ప్రజల్ని ఓటు అడిగే హక్కు లేదంటాను నేను. ప్రజల్ని ఓటు అడిగే హక్కు లేదు. పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళందరూ ఈరోజు మా జగన్ బాబు ఇచ్చాడు, మా కొడుకు లాంటి వాడు, నా బిడ్డ లాంటి వాడు అని అందరూ పొద్దున్నే పెన్షన్లు తీసుకుంటుంటే మీరు తీసేసి ఇంత ఎండలో కనీసం అన్న ఉండాలి కదండి. అయ్యి బాబా, ఎండలు ఈ 3 నెలలు ఎండలుంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు తీసుకోవాలంటే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారనే కనీసం కూడా లేకుండా కేవలం ఓట్లు వచ్చేయాలి. ఇంత తప్ప జనం గొడవ, జనం సౌకర్యం గొడవ, జనం యొక్క ఇబ్బందులు, బాధలు ఏమీ ప్రతిపక్షాలు పట్టవు. ఇదొక్కటే మాత్రం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ప్రజారంజక పాలన అందించేది జనం కోసం చూసేది జగన్ మాత్రమేని జనం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద మా గెలుపు మేమంతా సిద్ధమయ్యాం. మా గెలుపు తథ్యం బంపర్ మెజార్టీతో ఉంటుంది. మా గెలుపు మేమందరం కూడా మా కార్యకర్తల సహకారంతో, జగన్ గారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో ఈ పిఠాపురం నియోజకవర్గం మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి తీరుతుంది. పవన్ కళ్యాణ్ మీద మంచి భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను గెలుపొందుతాను. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదు, ఎందుకంటే ఏదైతే ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ప్రతిపక్ష నేతలంతా కూడా చంద్రబాబు లాంటి నాయకులు ఆయన భంగపరిచిన నేపథ్యంలో ఓటు అడిగే హక్కు లేదు. ఈవేళ వాలంటీర్లు దూరం చేసి ప్రజలను ఎన్నో ఇబ్బందులు పాలు చేసిన చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీతో భారీ విజయం అని చెప్పి వంగ గీత చెప్తున్న పరిస్థితి. రియలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, యూ కొత్తపల్లి నుండి.